ఈరోజు మన జిల్లాలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పెద్ద మీటింగ్ తో జరపవలసినంత గొప్ప కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అనేది రేపు నెల 16వ తారీఖు దాకా ఉంటుంది అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆపడం ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిలవద్దండి అని చెప్పి ఎన్నికల కోడ్ ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందుకనే బహుశా సుధీర్ను చాలా మంది కార్యకర్తలు చాలా మంది సుధీర్కు కాస్త తిట్లు పడినప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు పిలుచుకొని పోవడం లేదు ఈ ప్రోగ్రామ్ కు ఊరికి ఇద్దరిని మాత్రమే ఎందుకు పర్మిట్ చేస్తా ఉన్నావు అని చెప్పి సుధీర్ను అన్నప్పటికీ కూడా సుధీర్ కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితే ఎన్నికల కోడ్ కాబట్టి అని పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా ఈరోజు మనం ఇక్కడ పునాది రాయి వేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో కూడా మనమంతా కూడా కలలుగన్న ఒక స్వప్నం మనమంతా కూడా చూశాం ఏ రకంగా ఒక స్టీల్ ప్లాంట్ వస్తే ఏ రకంగా నగరాలు ఎలా మారిపోతా ఉన్నాయి అన్న సంగతి మనమంతా కూడా గమనించినాం ఒక విశాఖపట్నం తీసుకున్నా కూడా లేకపోతే విజయనగర పక్కన కర్ణాటకలో జిందాల్ వాళ్ళు పెట్టిన స్టీల్ ప్లాంట్ తీసుకున్నా కూడా లేకపోతే ఇంకా వేరే రకరకాల చోట్ల ఎక్కడ స్టీల్ ప్లాంట్లు వచ్చినా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఏ రకంగా జిల్లా మొత్తం ఏ రకంగా అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తా ఉంది అన్న సంఘటనలు మనమంతా కూడా గమనించిన పరిస్థితులే చూశాం నిజంగా అదే జరగాలి అని చెప్పి అప్పట్లో నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఈ ప్రాంతమంతా అభివృద్ధి జరగాలి అని చెప్పి కలలుగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ తావాలి అని చెప్పి ఆలోచన చేశాడు ఆ తర్వాత నాన్న చనిపోవడం ఆ తర్వాత మళ్ళీ మన జిల్లాని ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితిలో ఏ నాయకుడు కూడా లేకపోవడంతో జిల్లా మొత్తం వెనుకబాటుకే గురి కావడం మన కళ్ళతో మనం అంతా కూడా చూసాం కానీ ఈరోజు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు మీ బిడ్డ మీ అందరి చల్లని దీవెనలతో చల్లని ఆశీస్సులతో ఈరోజు మీ బిడ్డ మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి మళ్ళీ మంచి రోజులు ఒకటి ఒకటిగా మళ్ళీ రావడం కూడా మొదలుపెట్టాయి అందులో భాగంగానే ఈరోజు దేవుడి దయతో మనం ఎప్పటి నుంచో కూడా స్వప్నంగా ఎదురు చూస్తా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ను ఈరోజు మనం ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ మనం కట్టబోయే ఈ స్టీల్ ప్లాంటు మరో 24 నెలల నుంచి 30 నెలల్లోపు 24 మంత్స్ టు 30 మంత్స్ గెస్టేషన్ పీరియడ్లో ఈ ప్రాజెక్టు కమిషన్ కూడా జరుగుతుంది ఇందులో 2 ఫేజుల కింద ఈ 3 మిలియన్ టన్ల ప్లాంట్ను కట్టడానికి సజ్జన్ జిందాల్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఇందులో మొదటి ఫేజు మరో 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది అది 3,300 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సెకండ్ ఫేజు ఆ తర్వాత మరో 5 సంవత్సరాలలో సెకండ్ ఫేజ్ కూడా మరో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తంగా 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ వేగంగా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అన్నది వెళ్తా ఉంది ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్న సజ్జన్ జిందాల్ అనే సజ్జన్ జిందాల్ అనే ఈయన మన సజ్జన్ జిందాల్ గ్రూప్ చైర్మన్ గారు అక్షరాల 28.5 మిలియన్ టన్నుల ఈరోజు స్టీల్ సామర్థ్యంతో దాదాపుగా 170,000 కోట్ల రూపాయలకు సంబంధించిన
పెట్టుబడులతో ఈరోజు దేశంలోనే అగ్రగామిక స్టీల్ జనరేషన్ లో ఉన్న వ్యక్తి అటువంటి ఆయన ఈరోజు మన ప్రాంతానికి రావడం ఇక్కడ 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ తో ఈరోజు నెలపు ఈరోజు స్టార్ట్ చేసే ఈ కార్యక్రమం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదు బల్లారిలో కూడా మొట్టమొదటగా తాను అడుగుపెట్టినప్పుడు విజయనగరం దగ్గర మొదలుపెట్టినప్పుడు తాను 3 మిలియన్ టన్నులే అని చెప్పాడు అది ఈరోజు పెరుగుతూ 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 13 మిలియన్ టన్నుల ప్లాంట్ అయ్యింది ఆ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా మారబడ్డాయి అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఈ ప్లాంట్ కు సపోర్ట్ చేసే దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ప్రాంతం కొంచెం సముద్ర తీరానికి దగ్గరగా ఉండదు కాబట్టి విశ్రేషితగా ఒక చోట ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోకి స్టీల్ ప్లాంట్ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా దేవుడి దయతో ఈ రోజు మనకు మంచి రోజులు వచ్చాయి ఇక్కడ ఈ ప్లాంట్ రావడం కోసం ఇక్కడ మిగిలిన భూములన్నీ కూడా దాదాపుగా 40 కోట్ల రూపాయలతో మిగిలిన భూములన్నీ కూడా కొనుగోలు చేసి దాదాపుగా 3500 ఎకరాలు సజ్జన్ జిందాల్ గారికి జిందాల్ ప్లాంట్ జిందాల్ కంపెనీకి ఇవ్వడమే కాకుండా దాదాపుగా 700 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తా ఉన్నాం కారణం ఏమిటి అంటే ఇది కేవలం ఒక స్టీల్ ఫ్యాక్టరీ సజ్జన్ జిందాల్ గారి స్టీల్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు ఇక్కడికి వచ్చేది ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీ వస్తే పక్కన చుట్టుపక్కలంతా కూడా ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చే ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది ఈ ఎకో సిస్టమ్ అంతా తయారు కావడంతో ఒక స్టీల్ సిటీ కింద ఇదంతా కూడా ఆవిర్భావం జరుగుతుంది అనే ఉద్దేశంతో గొప్ప అడుగులు వేస్తా ఉన్నాం దాదాపుగా ఈ ప్లాంట్కు సంబంధించి దాదాపుగా 67వ నెంబర్ జాతీయ రహదారిని కలుపుతూ 7.5 కిలోమీటర్ల మేరకు 4 లేన్ల రోడ్డు వేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము పొద్దుటూరు ఎర్రగుంట రైల్వే లైన్ కొరకు కొత్తగా మరో 10 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతా ఉంది గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్ లైన్ ద్వారా వీటి ప్లాంట్ కు నీటి సరఫరా కోసం కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం కూడా తలమంచిపల్లి సబ్ స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 కెవి లైన్ కూడా వేస్తా ఉన్నాం ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్లాంట్ కు ఇక్కడి దాకా తీసుకొచ్చే దానికోసం దాదాపుగా 700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాము అన్న సంగతి కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం